బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని నేడు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. ఈ సందర్భంగా ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 30,000 మందికి పైగా ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బక్రీద్ ప్రార్థనల సందర్భంగా పాత బస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాసబ్ ట్యాంక్ సమీపంలోని మీర్ ఆలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలో సుమారు 1,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండనున్నాయి? బక్రీద్ పండుగ సందర్భంగా ఓల్ సిటీ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. వేరే డ్రైవర్షన్ చేసేసి వేరే రూట్ లో రెగ్యులర్ గా వెళ్లే ట్రాఫిక్ వేరే రూట్ కి డ్రైవర్ చేసి మళ్లించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికులు వెళ్లాలని చెప్పేసి కూడా వాహనదారులకి పోలీసులు 2 రోజుల ముందే ప్రెస్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇటు చార్మినార్ పక్కనే ఉండేటువంటి మిరియాలం ట్యాంక్, ఈద్గా దర్గా వద్ద కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు మాసబ్ ట్యాంక్, లంగర్ హౌస్ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. అక్కడ సపరేట్ పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడే ప్రార్థనలకు వచ్చేవారు పార్కింగ్ చేసి రావాలని చెప్పేసి కూడా బోర్డులు, సూచికల బోర్డులు పెట్టడం జరిగింది. ఇక జిహెచ్ఎంసి పోలీసులు, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ బక్రీద్ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎక్కువగా ఆ గొర్రెలు మేకలు కోస్తారు కాబట్టి వాటికి సంబంధించిన వ్యర్థాల తరలింపులో కూడా జిహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో సమన్వయంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు ఇటు పోలీస్ తరపు నుంచి, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసి తరపు నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈద్గా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు కూడా ప్రారంభం కాబోతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.